నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు శాసనసభకు రాకుండా బయట సుదీర్ఘోపన్యాసాలు చేసి ప్రజలను విసిగిస్తున్నటువంటి నాయకులు. ఒంగోలులో మొన్న మహానాడులో, అదేవిధంగా నిన్న చోడవరంలో మినీ మహానాడులో, ఇవాళేమో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో రోడ్ షోలో చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. తెచ్చి పెట్టుకున్నటువంటి ఆవేశం, పాపం తాను స్థాయి మరిచిపోయి దిగజారి మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు కొంత జాలేస్తుంది. పాపం సీనియర్ పొలిటీషియన్ కదా, ఎంత కాదనుకున్నా సీనియర్ పొలిటీషియన్, ఎన్ని గుంటనక్క చేష్టలు చేసి అధికారంలోకి వచ్చినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీవ్రవాదిలాగా తయారైపోయాడు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు అనేటువంటి మాట. మళ్ళా క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని క్విట్ చేసే ఆంధ్రాన్ని సేవ్ చేసుకోవడానికి జనం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మళ్ళా ఒక అడుగు ముందుకు వేసి, ఎవడయ్యా జగన్ రెడ్డి, పెద్ద పుడింగా అంటాడు ఒక మాట. విజయనగరం మీద, ఉత్తరాంధ్ర మీద వేళ పత్రం ఏంటి? వీళ్ళు ఇక్కడ పుట్టారా? ఈయన అక్కడే పుట్టాడు కావాలి, మరి మనకు తెలియదు. ఎవడా విజయసాయి రెడ్డి, ఎవడు సోమారెడ్డి, ఎవడు సత్యబాబు? ఏం భాష? 40 సంవత్సరాలు సీనియర్వి, భారత రాజకీయాల్లో తిప్పావో తిప్పలేదో, చక్రం తిప్పాను, అది తిప్పాను, ఇది తిప్పాను అని చెప్పి నేను పెద్ద మనిషివి, మాట్లాడే మాటలు ఇవేనా నేను అడుగుతా ఉన్నాను. ఒక ఆవేశం, ఒక ఫ్రస్ట్రేషన్, మీలో ఒక కొత్త మనిషి కనిపిస్తున్నాడు. మీ అందరికీ అర్థమవుతున్న ప్రజలకి అసలు చంద్రబాబు కన్నా ఒక చిత్రమైన చంద్రబాబు కనిపిస్తున్నాడు. ఆవేశం, ఫ్రస్ట్రేషన్, ఇక ముందు ఏమి జరుగుతుందో తెలియదు, ఇవన్నీ కలిసి కలబోసి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. గర్జిస్తున్నాడు, లేనిపోని గర్జన చేస్తున్నాడు. ఆయన ఎవరో అయ్యన్న పాత్రుడు ఉన్నాడు ఒక ఆయన, ఆయన కన్నా దిగజారిపోయాడు. ఇంకొక ఆయన ఒడివేలులాగా ఉంటాడు మన నెల్లూరులో, కామెడీ యాక్టర్ లాగా, ఆయన మాటల కన్నా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. ఏమిటో నాకు అర్థం కాలేదు. అదేమంటే, ఈ వాలంటీర్లను రెచ్చగొట్టే కార్యక్రమం, 500 రూపాయల జీతం, 500 రూపాయలు కూలిస్తున్నారు, 15,000 రూపాయల జీతం వస్తుంది, బయటికి వెళ్తే కూలికి వెళ్తే మీకు 5,000 ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? జాలి చూపిస్తున్నాడు వాళ్ళ మీద. అయ్యే నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? వాళ్ళు వాలంటీర్స్, సేవా దృక్పథంతో చేయాలి పని అనేటువంటి ఉద్దేశంతో వారిని ఎంపిక చేసుకున్నాం, వారికి గౌరవవేతనం ఇస్తున్నాం. వారు 40 ఇళ్ళో, 50 ఇళ్ళో, 100 ఇళ్ళో మానిటర్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళకి అందే విధంగా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఊరికి ఆవేశపడిపోతున్నాడు పాపం, ఎందుకో అర్థం కావడంలా. అదేమంటే, ఇవాళ గొప్ప మాట అన్నాడు. బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకోండి, ఎన్టీ రామారావు గారు నటించిన బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకొని పోరాటం చేయాలంట. నిజంగా బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకుంటే, సర్దార్ పాపారాయుడు గుర్తు తెచ్చుకుంటే, మేజర్ చంద్రకాంత్ సినిమా గుర్తు తెచ్చుకుంటే, తెలుగు ప్రజలు, తెలుగు యువత, తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారి ఈ 3 సినిమాలు చూశారంటే మోసం చేసిన చంద్రబాబుని, 420 చంద్రబాబుని, కుటుంబాలను చీల్చిన చంద్రబాబుని, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న 420 చంద్రబాబు నాయుడిని గడ్డం ఊడేదాకా బట్టలు ఊడదీసి చెప్పులతో కొడతారు. ఈ 3 సినిమాలు ఆద్యాంతం చూసి ఇన్స్పైర్ అయితే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ 3 సినిమాల్లో చెప్పింది ఏంటంటే, మోసగాళ్లను తరిమి కొట్టండి, వారిని గడ్డె దించండి, వారి సంగతి చూడండి అని చెప్పారు. నీ గురించే చెప్పినట్టుగా అనిపిస్తుంది వాళ్ళ ఆ సినిమాలు చూడమంటున్నారు. అయ్యా తెలుగుదేశ కార్యకర్తలారా, తెలుగు యువతులారా, యువకులారా, చూడండి ఈ 3 సినిమాలు. చూస్తే చంద్రబాబు ముఖాన ఉమ్మేసి చంద్రబాబుని చెప్పు తీసుకొట్టేటువంటి పరిస్థితికి వస్తారు మీరు అనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటో రైతుల్ని రెచ్చగొడతాడు, వాలంటీర్లు రెచ్చగొడతాడు, అదేమంటే ఇంకో మాట శ్రీలంకలాగా తిరుగుబాటు చేయాలంటే ఏంది నాకు అర్థం కాలే. శ్రీలంకలాగా తిరుగుబాటు ఏమిటి నీ ఆశ నాకు అర్థం కాలే. శ్రీలంకలాగా తిరుగుబాటు చేయాలి, ఇళ్ళు తగలేయాలి, సర్వనాశనం చేయాలి, ఎందుకు చేయాలి? ఏముంది ఇక్కడ? ఒక చట్టబద్ధమైన పరిపాలన సాగుతూ ఉన్నది, ఒక ధర్మమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది, అవినీతి లేనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది. చూసి భరించలేక మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేమనే ఉద్దేశంతో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అయినా మీకు ఏమీ ఉపయోగం ఉండదనే విషయం మీరు నిదానంగా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో రైతు భరోసా ఉందా? వైఎస్ఆర్ ఆసరా ఉందా? వైఎస్ఆర్ చేయూతుందా? జగనన్న అమ్మఒడి లాంటి కార్యక్రమాలు ఉన్నాయా? ఇవేమీ లేవు. ఇవేమీ లేకోకుండా రైతులను రెచ్చగొట్టాలని వారికి ఉన్నాయి మీడియా సంస్థలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ మూడు కార్యక్రమాలు ఒక ఉద్యమాన్ని చేపట్టాయి. ఏమిటి? చెడు రాతలు రాయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం, ప్రజల మైండ్ మార్చటం, ప్రజల మైండ్ మార్చి చంద్రబాబు వెంట నడిపించాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక చెడు ఉద్యమానికి పునాదులు వేసి ఇవాళ అదే పనిగా రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? మహిళలకు మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో చర్చకు రాకూడదని తెలుగుదేశం వాళ్ళే ఏదో ఒక అఘాయిత్యాన్ని సృష్టించడం, దాన్ని ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేసి దాన్ని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూస్తే ఈ మీడియా ప్రాజెక్టుల మీద పడింది. ఒక వార్త రాశారు ఇవాళ ఈనాడులో, రైతు ఆశలపై నీళ్లు. బాగానే ఉంది. భారతీయ సిమెంట్స్కి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి చేపల చెరువులకు లబ్ధి. కొత్తగా 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్కి నీళ్లు మేము దొంగతనంగా ఇస్తున్నామనేటువంటి మాట వచ్చే విధంగా దానిలో భారతీయ సిమెంట్కు నీళ్లు తోడుతున్నటువంటి దృశ్యం అని కూడా ఇచ్చారు. ఇది నాకు అర్థం కదా. ఓ రామోజీరావు గారు, చట్టబద్ధంగా ఏ ఇండస్ట్రీ అయినా నీళ్లు తీసుకుంటుంది, చట్టబద్ధంగానే నీళ్లు తీసుకుంటుంది. దీనికి వార్త రాయవలసినటువంటి పని ఏంటి? మళ్ళీ ఆయన రాశాడు ఏమని? నిర్ణీత విధానం ప్రకారం జలవనరుల శాఖ వాటికి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాతే వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే తప్పేంటి? భారతీయ సిమెంట్స్కి, ఇండస్ట్రీకి నీళ్ళు ఇవ్వకూడదా? ఇస్తే తప్ప? దాన్ని ఎందుకు మీరు రాసి ఇలా ఫ్రంట్ పేజీలు వేసి